ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు వివిధ సెగ్మెంట్లలో రెండు పార్టీ శ్రేణుల మధ్య వివాదానికి దారితీస్తోంది. జగన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆ ఐక్యత కనిపించడం లేదు అని అంటున్నారు. ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకుంటూ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అసలు అక్కడ మిత్రపక్షాల మధ్య ఆధిపత్య పోరు ఏ రేంజ్లో ఉందో మీరే చూడండి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గం. అక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. గూడెంలో ఏ పార్టీ గెలుస్తుందో, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉంది. అలాంటి చోట జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నుండి బలవల బాబ్జీ రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అటు బొలిశెట్టి శ్రీనివాస్, ఇటు బాబ్జీలు తామే అభ్యర్థులమంటూ పొత్తు ధర్మం పక్కన పెట్టి ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం జనసేనకు వస్తుందన్న ఊహాగానాలతో జన సైనికులు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పల్లె పోరు పేరుతూ ఆ జన సైనికుల్ని వెంటేసుకుని బొలిశెట్టి ప్రజల్లో తిరిగేస్తున్నారు. మంచి సౌండ్ పార్టీ అయిన బొలిశెట్టి నియోజకవర్గంలో సామాన్యుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన గతంలో టీడీపీ నుంచి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అప్పట్లో గూడెంలో చేసిన పలు అభివృద్ధి పనులతో పాటు టీడీపీ శ్రేణుల్లో సైతం ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి తన అనుచరులు బలవంతం మీద జనసేన తీర్థం పుచ్చుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఫోకస్ అవుతున్నారు. జనసేన వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నేతల్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ల తరువాత గుర్తొచ్చే పేరు బొలిశెట్టి శ్రీనివాస్దే అని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొలిశెట్టి 35,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి ఎలాగైనా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారాయన. ఇక గూడెంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒక పక్క జనసేన ఫుల్ జోష్తో దూసుకుపోతుంటే టీడీపీ కార్యకర్తలు సీటు తమది కానప్పుడు ఎందుకు కష్టపడటం అన్న ధోరణిలో కనిపిస్తున్నారు. గత 25 ఏళ్లుగా గూడెంలో టీడీపీ జెండా ఎగరకపోవటంతో కార్యకర్తల్లో తీవ్ర నైరస్యం కనిపిస్తోంది. 2004 రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం, 2014 టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థులు అక్కడ గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ 2 స్థానానికే పరిమితమైంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం కల్పిస్తే గూడెంలో సత్తా చూపెడతామని కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బలవల బాబ్జీ గత 5 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండి గూడెంలో టీడీపీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ క్యాడర్లు మనోధైర్యం కల్పించడంలో సఫలీకృతులయ్యారు. ఆ క్రమంలో పొత్తు కుదరటంతో ఆ సీటు ఎవరికి దక్కుతుందో, పోటీలో ఉండేది ఎవరూ అర్థం కాకుండా తయారయ్యింది. బొలిశెట్టి శ్రీనివాస్, బాబ్జీ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గూడెంలో కాపు ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉంటారు. దాంతో ఇప్పుడు టికెట్ ఎవరికివ్వాలనేది 2 పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు. ఇటు చూస్తే ఇంకా పొత్తుల లెక్కలు తేలకుండానే ఇద్దరూ ప్రచారంలో దూసుకుపోతుండటం ఆయా పార్టీ శ్రేణులకు అంతుపట్టకుండా తయారైందట. ఇటీవల సోషల్ మీడియాలో టికెట్లు ప్రకటించేశారన్న ప్రచారంతో బొలిశెట్టి వర్గీయులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడం టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. టీడీపీ గ్రూపుల్లో గూడెం టికెట్ టీడీపీకే కేటాయించినట్లు ప్రచారం జరగటంతో బాబ్జీ వర్గం సైతం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ అధికారిక ప్రకటన వెలువడే వరకు సమన్వయం పాటించాలని పార్టీల పెద్దలు బొట్టికాయలు వేయటంతో ఎవరికి వారు ప్రచార హడావిడిలో మునిగి తేలుతున్నారు. ఇటు జనసేన పల్లెపోరు కార్యక్రమంతో జనాల్లోకి వెడుతుంటే అటు టీడీపీ శ్రేణులు బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ హామీతో తిరిగేస్తున్నాయి. మరి రేపు సీటుపై క్లారిటీ వస్తే ఈ 2 కత్తులు ఒక్క వరలో ఇమడతాయో లేదో చూడాలి.